హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. నేను ఈరోజు రవ్వ సేమ్యా నేతి ఉప్మా చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక నేను ఒక కప్పుతోని సేమ్యా తీసుకున్నాను. సేమ్యా వేసుకొని దానికి కొంచెం సేమ్యా వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని వేపుకోవాలండి. సేమ్యాని 2 స్పూన్స్ నెయ్యి వేసి ఈ విధంగా వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే వేగినట్టండి. తీసి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఏ కప్పుతోనైతే సేమ్యా తీసుకున్నానో అదే కప్పుతోని నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి. వేయించుకోలేదు కూడా, బ్రౌనీస్ వచ్చే వరకు ఉప్మా రవ్వ కూడా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉప్మా రవ్వని వేయించుకోవాలి. ఈ విధంగా నేను ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఆనియన్స్ 2 ఆనియన్స్ కడిగిపెట్టి కట్ చేసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, కాజు, కరివేపాకు అండి ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పల్లీలు వేసుకున్నానండి, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కాజు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, క్యారెట్. ఇలా వేగిపోయాక వాటర్ వేసుకోవాలి. మనము ఈ కప్పుతో 1 కప్పు సేమ్యా తీసుకుని 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదే కప్పుతో 4 కప్పు వాటర్ వేస్తున్నాను నేను. ఫోర్ కప్పులు వాటర్ వేసానండి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సేమ్యా 70% బాయిల్ అయ్యాక రవ్వ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన సేమ్యా రవ్వ నేతి ఉప్మా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను మ్యాంగో తొక్కు పిక్కిలు కాంబినేషన్ తీసుకున్నాను. చట్నీ, పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.